ఈ పట్టుకొని కార్యక్రమాన్ని శ్రీమతి కృష్ణవేణమ్మ గారికి స్వాగతం. ఈ కార్యక్రమం రవీంద్రవాద్ లేదా ఒక పెద్ద ఎత్తున చేయాల్సిన కార్యక్రమం, కానీ వారి ఆమె దగ్గరికే వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇలా ఏర్పాటు చేయడం. మే 28 చరిత్ర ఘంటసాల గారిని కూడా మొదటిసారిగా గౌరవాలు మన మధ్య ఉన్నారు. అలాంటి మహాగారు ఈ ప్రతిష్టాత్మకమైన ఈ NTR అభినయ పురస్కారం, ఎందుకంటే ఆయనకు నటన ప్రతీక కాబట్టి రామారావు గారికి అభినయ పురస్కారం అన్నాం. ఈ పురస్కారాన్ని వారికి నిజంగా ఇదొక ఏదో ఒక పెద్ద రవీంద్రభారతి లాంటి ఆలోచిస్తున్న అనుభూతి కలుగుతుంది. మీదంతా మీ యొక్క కోఆపరేషన్ వల్ల, మీ యొక్క సహకారం వల్ల వారి గురించి కూడా రావడం నిజంగా మాకెంతో సంతోషదాయకం. ఈ ప్రతిష్టాకరమైన ఈ పురస్కారాన్ని శ్రీమతి కళాభారతి ప్రజానికి శ్రీమతి జమున గారు వారిని సన్మానించి NTR పురస్కారంతో శ్రీమతి కృష్ణవేణమ్మ గారిని సత్కరించి వారు తమ సందేశం మనకు తెలియజేస్తారు. ఎందుకంటే చాలా చిన్నదండ, అమ్మా కొంచెం తీసుకోండి సార్. చాలా సార్, అంత వారి స్వయంగా వారు సన్మానిస్తున్నారు. పాట పట్టుకుంటున్నారు, వెండి గ్లాసు బహుకరిస్తున్నారు. వస్తుంది ఆడియో సెల్ దగ్గర కంటే అయిపోతుంది. ఈ 28 తారీఖు ప్రఖ్యాత సినిమా నటుడు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి NT Ramarao గారు కీర్తి శేషులైన NT Ramarao గారి పుట్టినరోజు. వారి పేరు మీద ఈ యొక్క సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆకృతి సుధాకర్ గారికి ముందుగా కృతజ్ఞతలు. రామారావు గారి గురించి ఎన్నో విషయాలు నాకంటే కూడా అమ్మ అలనాటి అందాల నటీమణి మీరంతా కుర్రవాళ్ళు, మీకేమీ తెలియదు అమ్మ ఎంత అందనట్టో. ఆ రోజుల నాలాంటి చిన్న పిల్లల హృదయాల్లో కూడా కలకలం రేపినటువంటి అందాల మహానటి. అటువంటి పైగా ఈ రోజున ప్రత్యేకత ఏమిటి అంటే, మహానటుడు విశ్వవిఖ్యాత కాంచిన పేరుగా వచ్చిన NT Ramarao గారు లాంటి ముఖ్యమంత్రిని సినిమా రంగానికి పరిచయం చేసినటువంటి మహానటి, అలనాటి అందాల తార మా కృష్ణవేణమ్మ గారు ఈ రోజున ఆయన పరిచయం చేసి ఆ మహానటుడు అందాల నటుడి పక్కన మేమన్నరావు హీరోయిన్గా నటించే మహాభాగ్యం మాకు అందచేసిన కృష్ణవేణమ్మ గారికి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు
అందాల నటుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలా? అంతటి మహానటుణ్ణి, అంతటి అందగాన్ని సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన మా అమ్మ కృష్ణవేణమ్మ గారి గురించి చెప్పాలో నాకు అర్థం కావాలి. ఏదైనా ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఒక అభిమాన నటీమణిగా మా అమ్మ గురించి ఎక్కువ చెప్పాను. ఎందుకంటే ఈ తరంలో అసలు కృష్ణవేణమ్మ గారి గురించి తెలియని వాళ్ళు ఎక్కువ ఉంటారు. మా చిన్నతనంలో అమ్మని ప్రముఖ ప్రఖ్యాత అందాల హీరోయిన్గా నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు చూశాను. ఆమె సినిమా చూశాను, అందులో అలనాడు, గొల్లభామ, తర్వాత కీలుగురం, మన దేశం. ముఖ్యంగా ఏంటి అంటే కృష్ణవేణమ్మ కేవలం ఒక మహాన్ నటే కాకుండా చిత్ర నిర్మాణం చేశారు, మంచి గృహిణిగా అవన్నీ పెళ్లి తెచ్చుకున్నారు. మరి ఆ రోజున మీర్జాపూర్ రాజా శోభనాచల స్టూడియోలో నాకు షూటింగ్ అవుతున్నప్పుడు రాజావారు ఈమె కలిసి వాకింగ్ చేస్తుండేవారు. ఆ శోభనాచల మంచి పెద్ద చెట్లు నాకు అనురాగం అని చూస్తే రాజాగారి ప్రింట్ ఆవిడే, రాజాగారి ఇలాగే ఉండేవారు. చక్కగా పొద్దున్నే మేమంతా మేకప్ వేసుకొని బయటకు వస్తుంటే శోభనాచల స్టూడియో అంతా తిరుగుతుండేవారు. అటువంటి మధురమైనటువంటి జ్ఞాపకాలు అమ్మ మూలంగా మాకు గుర్తుకొస్తున్నాయి. ఇక అమ్మ గురించి చెప్పాలి. అమ్మ తర్వాతనే ఆవిడ నిర్మాత అయ్యారు, అది వేరే విషయం. కృష్ణవేణమ్మ గారి మొదటి పిక్చర్ నేను చూసింది, మన దేశం, తర్వాత గొల్లభామ. గొల్లభామ యథాస్ఫూర్తి లక్ష్మణ గొల్లభామ. కానీ గొల్లభామ నా మనస్సులో చిన్నదాన్ని, నాకు 11 ఏళ్ళు ఉంటాయేమో. అటువంటి నాకు ఆమె పాడిన పాటలు, పద్యాలు అవన్నీ ఈనాటికి అలా మనసులో ముద్ర వేసుకున్నాయి. అందులో ముఖ్యంగా గొల్లభామగా ఆమె అద్భుత నటనే కాకుండా పాటలు, పద్యాలు, ఆ పద్యం ఇప్పటికే ఎప్పుడు 10 ఏళ్ళ కిందట 10 సంవత్సరాల వయసులో చూశాను. భూపతి చంపితి మగడు భూరి భుజము చేత చేయండి ఉదయాకుని పట్టణమేది వేషనై అత పాపము కట్టుకుంటే అక్కడ ఇటు పట్టి విటుండే అక్క చూసి సంతాపము చెంది నేటికి గొల్లభామనే ఈ పని ఒప్పుకుంటే రుపతి వగపేటికి చల్లచింది. అమ్మకి గుర్తుందో నాకెంత అంటే అంత ప్రసిద్ధంలో ఆ పద్యం కానీ యాక్టింగ్ కానీ అట్లా మనసులో ముద్రించుకుపోయి 83 ఏళ్ళ వయసులో కూడా ఈ పద్యం నా జ్ఞాపకం ఉందంటే దాని ప్రభావం ఎంతదో మీరే గుర్తు పెట్టుకున్నారు. ఇక ముఖ్యంగా ఏమిటంటే గొల్లభామ చరిత్రమే మన దేశం. ఈనాటి తరం వాళ్ళు చూసే ఉండదు. మన దేశంలో ఆమె యాక్టింగ్, పర్ఫార్మెన్స్, పాట
మనకు వేలటువంటి అద్భుతమైన ఘటన. ముఖ్యంగా వాళ్ళంతా మారు వేషాల్లో తిరుగుతూ ఉంటారు. హీరో హీరో సిహెచ్ నారాయణరావు హీరో ఈయన అప్పుడు ఈమె మారు వేషాల్లో ఎత్తి మీద పొంగుపరుచుకొని అరెస్ట్ చేస్తాడు పోలీసు. అందుకోసం అండి ఆవిడ ఒడ్ల దంచు ఒడ్ల దంచు అత్తలేని కోడలు తమ్మురాలు అమ్మ కోడలేని అత్త గుణవంతురాలు అని కాంత బియ్యం తోస్తూ మారువేషంగా పాట పాడుతుంటే ఎంతటి ప్రభావం చిన్నదాన్ని నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ యాక్టింగ్ కానీ ఆ పాటలు కానీ అంటే ఆమె ఎంత గొప్ప నటీమని. అందుకేనేమో నేను కూడా మరి ఒక మహానటిగా రూపొందించింది మమ్మల్ని ఇలా కలుసుకుంటాను అని కళ్ళ కూడా అనుకోలేదు. అటువంటి అమ్మకి రోజున ఎన్టీ రామారావు గారు పరిచయం చేసినటువంటి మహావ్యక్తిగా మహాకళాకారిణిగా ఆమెకి ఈ రోజున మా ఆకృతి సుధాకరు రామారావు గారి పేరు మీద ఈ పురస్కారం నా చేతుల మీద అందింప చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. అమ్మ రెండు గారు రెండు ఆయుధాలతో ఉండాలి. ఇప్పటికీ ఎవరు పట్టుకోకర్లే చక్కచక్కగా నడుస్తారు. కానీ ఇప్పుడు ఆపరేషన్ అయింది కాబట్టి చాలా సంతోషం. అమ్మగారి గురించి కృష్ణవేణి గారి గురించి ఈ రోజున చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆ తరం వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ఆ తరంలో యాక్ట్ చేయకపోయినా నా ప్రసిద్ధంలో ఆమె నా పైన చుట్టిన ప్రభావాన్ని ఆమె గొప్పతనాన్ని ఒక్కసారి మననం చేసుకునే అవకాశం ఇచ్చిన మీడియా వారందరికీ ప్రత్యేకంగా సుధాకర్ గారికి మా అనురాధమ్మ అనురాధ గారి గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే ఆవిడ కేవలం రాజాగారి పుత్రికగానో కొత్త మఖాన్ని పుత్రికగానో కాకుండా తనకు తాను ఒక గొప్ప నిర్మాతగా కూడా మారి నాగేశ్వరరావు గారి గారికి మఖాన్నట్టుండి పెట్టి మంచి సినిమా తీశారు. ప్రముఖ నిర్మాత ఎన్నో అవార్డులు కూడా ఆమె సంపాదించుకున్నారు ఒక నిర్మాతగా. అటువంటి చక్కటి నరేశ్వరరావుతో 11 పిక్చర్లు చిత్రాలు అందుకనే ప్రముఖ నిర్మాత అంటే చూసినప్పుడు వరల్డ్ రికార్డు పెద్ద పెద్ద హీరోలతో పెద్ద చక్కటి నిర్మాతగా కూడా పేరు తెచ్చుకొని తల్లి పేరు నిలబెట్టిన మా అనురాధమ్మ గారికి ప్రత్యేకమైన అభినందనలు శుభాకాంక్షలు. ముఖ్యంగా కూతురుగా తల్లిని ఎలా చూసుకోవాలి, ఎలా ప్రేమించాలి, ఆమె ఎంత గొప్పవారు, ఆ గొప్పతనాన్ని అత కూతురు తెలుసుకొని అంత ప్రేమగా కంటికి నెట్టలాగా చూసుకుంటున్న మా అనురాధమ్మని మరీ మరీ అభినందిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం పిల్లలు తల్లిదండ్రుల్ని మర్చిపోయే రోజుల్లో తల్లి కూతురైనా కొడుకైనా తానుగా దగ్గర ఉంది మరి ఆమె ఆరోగ్యం కానీ ఆవిడ యొక్క గొప్పతనం కానీ గుర్తించి ప్రేమించి
గౌరవించి మరి ఆధారం ఆధారంగా కడుపులో పెట్టుకొని కాపాడుతున్న మా రాధమ్మని మనసారా అభినందిస్తూ అమ్మ గురించి చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చిన మీడియాందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మాట్లాడండి. అవును, ఇప్పుడు ఇప్పుడు రామారావు గారు బర్త్డేకి ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి సంబంధం ఉందమ్మా. ఆయన బర్త్డే రోజే ఆయన్ని పరిచయం చేసిన మీకు అవార్డు, ఇక అంతకంటే గొప్ప అవార్డు ఉండదు. ఎందుకంటే ఒక మహానటుడిని ఒక ఒక రాష్ట్రాన్ని వెళ్ళిన మహానుభావునికి మీరు ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇవ్వడం అది గొప్ప సంఘటన. మీ స్పందన అని ఒక్క మాట చెప్పండి. నుంచి ఎంత మాట్లాడినా కూడా ఏమీ తనవి తెలియదు. రియాక్షన్ తోటి అది కాదు. ఇప్పుడు అసలు ఎన్టీ రామారావు గారిని మీరు ఎక్కడ చూశారు? మన దేశంలో డైరెక్టర్ మేము ఎల్జీ ప్రసాద్ గారిని డైరెక్ట్గా నియమించుకోవడం, తర్వాత ఏమో వారేమో ఇటువంటి సందర్భాల్లోనూ ఎప్పుడో విజయవాడలో డ్రామాలు అవి వేసే వారు డ్రామాలు వేసే సమయంలో వారేమో తారసుపడ్డట్టు ఒకరికి అయితే పిక్చర్స్ వచ్చినట్టు నేను తప్పకుండా మీరు తల్లిని వేట పెట్టేవాళ్ళు. ఆ విధంగా ఆయన మా ఆఫీస్కి రావడం ఇన్స్పెక్టర్ వేషం చాలా బ్రహ్మాండమైన వేషం, చిన్న వేషం అయితే అయినా వారికి చాలా బాగా వర్తిస్తుంది. ఆ యొక్క ఇదేం చెప్పాను నాకు ఫోన్ చేశారు. నేనేమో బంగ్లా నుంచి బయలుదేరి వచ్చాను. వచ్చి మా స్టూడియోలో వెళ్ళి అక్కడ వారిని చూసి వారి మొహం చూసి ఇతరులు ఓకే అని చెప్పనుకోవడం జరిగింది. సరే 250 రూపాయలు చెక్కు మా మేనేజర్ని రాయమని చెప్పారు. వారు ఆయనే సౌకర్యం మన రామారావు గారు సౌకర్యం చేసిన తర్వాత మా మేనేజర్ ఏమో చెక్కు రాసి ఆయన దగ్గరికి వెళ్ళబోతుంటేనే దయచేసి వారి చేత ఇప్పించండి అని నన్ను చూస్తే అని చెప్పడం ₹250 చెప్పు వెళ్ళి వారికి ఏమో అర్పించి ఆయన ముఖ వశస్సులు ఎన్ని మారిపోయినాయో చెప్పు తీసుకున్నప్పుడు చెప్పడు. ఆ యొక్క ఫిగర్ ఇంతవరకు నా మనసులో ఉండిపోతుందేమో ఆయన తీసుకున్నటువంటి ఎంత సంతోషంగా ఎంత చెప్పలేము ఆ యొక్క ఫీలింగ్. ఆయన ఇప్పుడైనా ఇలా ఉంటే ముందు ముందు ఎక్కడ పిల్ల నాయకులను ఆయన ఈ దాని సమస్య ఏంటంటే ఆ పిక్చర్కేమో రామారావు గారు వేరేసిన వేషం పాపం రఘురామయ్య గారు బుక్ చేశారు. బుక్ చేసి సెట్స్ కట్టిన తర్వాత ఏమయ్యా గుడిని తీసుకురమ్మన్నారు. గుడి ఫైట్ ఏంటి గుడి ఫైట్ అంటారు ఏంటి అని చెప్పి ఆయన గొప్ప ఏంటండి గుండె అంటున్నారు ఏంటంటే ఏంటండి మీరు గుడి ఫైట్ చేయాలంటే అయ్యి బాబు నేను చేయలేను మీ డబ్బు ఎంత ఖర్చు అయ్యో నేను ఇచ్చేస్తాను కానీ నాకు అసలు వేషం వద్దండి బాబు పారిపోయాడు. అప్పుడు దానికి వేద్దామమ్మా అని చెప్పి చెప్పడం దాన్ని కూడా ఇద్దరు మీరు అదే నాగరావు గారు రెండో సినిమాకి ఎంత ఇచ్చారమ్మా? రెండో సినిమాకి ఎంత ఇచ్చారు రికమెండేషన్ రెండో సినిమా నాన్నగారు పార్ట్నర్షిప్ ఎవరు మన విఎస్ సుబ్బారావు గారు
సూర్య మన మార్గం మంచి దీనికి అవకాశం తీసుకురావాలి. సుబ్బారావు స్టూడియోకి కూడా జనరల్ మేనేజర్గా ఉండేవాడు, అతను సొంత చిత్రకి మేనేజర్గా మీకు సమస్య చూసుకునేవాడు అనమాట. అందుకే ఆయన త్రీ డేస్ షూటింగ్ చేశారు.